Hi friends, welcome to Janas Kitchen. ఈ వీడియోలో మనం ఓం నమ శివాయ అంటే ఏమిటి, ఈ మంత్రాన్ని జపిస్తే కలిగే ఫలితాలు ఏంటో తెలుసుకుందాం. నమ శివాయ అనే పదం మనం చాలాసార్లే విని ఉంటాం. వినడమే కాదు, రోజులో చాలాసార్లు మనసులో కూడా అనుకునే ఉంటాం. వాస్తవాలు ఓం నమ శివాయ అనే మంత్రంలో నా మా షి వా య అనే 5 అక్షరాలు ఉన్నాయి. ఇవి ప్రకృతికి సంబంధించిన భూమి, నీరు, అగ్ని, గాలి, విశ్వాన్ని సూచిస్తాయి. ఈ మంత్రం స్మరించుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు, మార్పులు చూడవచ్చట. మరి ఈ మంత్రస్మరణ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. నమ శివాయ అంటే ఆ పరమశివుడిని గుర్తు చేసుకోవడం, ధ్యానించడం మాత్రమే కాదు. నమ శివాయలో నా అంటే నభం అంటే ఆకాశం అని అర్థం, మా అంటే మరుత్ అంటే వాయువు, షి అంటే షికి అనగా అగ్ని అని అర్థం, వా అంటే వారి అనగా జలం, యా అంటే యజ్ఞం, యజ్ఞానికి భూమి అనే అర్థం. ఈ 5 ఓంకార నామాన్ని చేర్చి ఉచ్చరించడం వల్ల ఆదిదేవుని అనుగ్రహం పొంది సర్వ పాపాలు హరించిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి పంచభూతాత్మకుడైన పరమశివుడిని నమ శివాయ అనే మంత్రంతో స్మరిస్తాం. పరమశివుడిలోని స్వార్థం లేనితనం, భోలాతనం, కలగలిపిన నిరాడంబరత, నిస్వార్థాన్ని గురించి ఈ మంత్రం చెబుతుంది. మన మనసు ఈ సుగుణాలన్నింటితో పరిపూర్ణ స్థితిలో శరీర ధర్మాల నుంచి ఆ సర్వేశ్వరుని పాదాల చెంత చేరి ముక్తిని ప్రసాదించమని శివ పంచాక్షరి స్తోత్రాన్ని రచించారు. ఆ మంత్రంలోని ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. అయితే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు స్మరించకూడదు. ఈ మంత్రాన్ని జపించేందుకు కొన్ని నియమ నిష్టలు కూడా ఉన్నాయి. తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం ఆచరించి నిటారుగా కూర్చోవాలి. ఆ తర్వాత కళ్ళు మూసుకొని జపమాల తీసుకొని ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడం మొదలు పెట్టాలి. ఇలా శివ పంచాక్షరి స్తోత్రాన్ని చదివితే ఆ పరమేశ్వరుడు ఖచ్చితంగా మనల్ని కరుణిస్తాడు. ఒకవేళ జపమాల లేకపోతే వేళ్లతో లెక్క పెట్టుకోవచ్చు. ధ్యానం 108 మంత్రజపం పూర్తి అయిన తర్వాత అలాగే కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవాలి. దీనివల్ల మీ చుట్టూ ఉన్న ఎనర్జీని మీ శరీరం గ్రహిస్తుంది. ఓం నమ శివాయ ఇది మహాశివుడిని స్మరించే గొప్ప మంత్రం. సృష్టిలో ముఖ్యమైన దేవుళ్ళైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఒక్కడైన అత్యంత శక్తివంతమైన దేవుడు మహాశివుడు. ఓం నమ శివాయ అనే మంత్రం శివుడికి చాలా ప్రత్యేకమైంది. ఈ మంత్రాన్ని స్మరించడం వల్ల శారీరక, మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రశాంతత, మానసిక సంతోషం కలుగుతుంది. అంతేకాదు, శివభక్తులు వీలైనప్పుడల్లా ఓం నమ శివాయ అని స్మరించుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు, మార్పులు చూడవచ్చట. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని క్రమం తప్పకుండా స్మరించడం వల్ల డిప్రెషన్, నిద్రలేమి, మానసిక అనారోగ్య సమస్యలను నివారిస్తుందట. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతత కలిగిస్తుందట. 108 ప్రతిరోజు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించడం వల్ల కోపం, ఆవేశం తగ్గుతాయట. ఈ వీడియోలో మనం ఓం నమ శివాయ అంటే ఏమిటి, ఈ మంత్రాన్ని జపిస్తే కలిగే ఫలితాలేంటో తెలుసుకున్నాం కదా. మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.